నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జ్ఞానయుధివ్లాగ్స్. నేను మీ అశ్విని. ఇది నా దీవాళీ ఫుల్ డే వ్లాగ్ అండి. ఇదిగోండి, ఇక్కడ నేను దీవాళీ కోసం ఈవినింగ్ 6కి ఇలా అన్నీ కూడా డెకరేషన్స్ చేసుకుంటున్నాను. ప్రమిదలు, పూజకు అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నాను. అదంతా ఒకసారి మా పాప వీడియో తీసింది, దాన్నే నేను ఇక్కడ మీకోసం ఇంక్లూడ్ చేశాను. ఆ తర్వాత పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ప్రసాదం తయారు చేశానండి. ఈరోజు ప్రసాదం దద్యోజనం. దద్యోజనం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది బాగా కాగిన తర్వాత కాస్త పల్లీల్ని వేసి అవి దోరగా వేపుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర వేసి వీటన్నిటిని కూడా కాస్త వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని, 2 రెమ్మల కరివేపాకును వేసి వేగనివ్వండి. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఒక పూర్తి ఎండుమిర్చిని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత ఉడికించుకుని చల్లార్చుకున్న రైస్లో కాస్త పెరుగు, టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసి మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి. ఇది కొంచెం కలిసిన తర్వాత కాస్త వాటర్ యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా చూసుకోండి. ఆ తర్వాత చల్లారిని తాలింపినంతటిని కూడా మనం కలుపుకున్న పెరుగన్నంలో కలిపేసుకుంటే అంతేనండి దద్యోజనం రెడీ అయిపోయినట్లే. దద్యోజనాన్ని కాస్త ఫ్రూట్స్ వేసి డెకరేట్ చేసుకుని నేను పూజలో పెట్టుకుని పూజ పూర్తి చేసుకున్నాను. హ్యాపీ దీపావళి టు ఆల్. హ్యాపీ దీపావళి. చూడండి, ఇక్కడ మా పిల్లలు. నేను ప్రమిదలు లాస్ట్ ఇయర్ తీసి వాటిని శుభ్రంగా వాష్ చేశానండి. వాటన్నిటినీ కూడా తడి లేకుండా తుడిచిపెడుతున్నారు. ఆ తర్వాత వీళ్ళు ప్రమిదలన్నీ నీట్గా తుడిచేలోపు నేను పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకున్నానండి. ఇక్కడ మా పాప చూడండి, తనకి వచ్చిన ముగ్గేదో వేసి దానిని చక్కగా డెకరేట్ చేస్తుంది. ఇలా వీళ్ళంతా కూడా వాళ్ళకు వచ్చిన ముగ్గులేవో వేసి చక్కగా డెకరేట్ చేశారండి. ఈ డెకరేషన్స్ అన్నీ పూర్తయిన తర్వాత గుమ్మం ముందు ముగ్గు వేసి ప్రమిదలు వెలిగించి మొత్తం పూజా కార్యక్రమాన్ని మొత్తం కూడా నేను ఇక్కడ పూర్తి చేసుకున్నాను. అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూడండి. ఈ చిన్న చిన్న డెకరేషన్స్ మొత్తం కూడా పిల్లలే చేశారండి. చాలా చక్కగా చేశారు కూడా. ఇది తులసి మొక్క దగ్గర పూజ అండి. ఇంటి బయట ఉన్న డెకరేషన్ మొత్తాన్ని చూశారు కదా, మరి వెల్కమ్ టు మై హోమ్. లోపల పూజా కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో. ఎన్ని లైట్లు వేసినా కూడా ప్రమిద యొక్క కాంతిలో ఉన్న అందంతో సమానం కావు కదండి. ఇక్కడ చూడండి, ప్రమిద వెలుగులో నా యొక్క పూజ గది ఎంతో అందంగా కనిపిస్తుంది కదా. ప్రమిద వెలుగులో ఉన్న అందమే అదండి. అందువల్లనే ప్రమిదలు వెలిగించిన ఇంటిలో ఎంతో అందంగా ఉంటుంది. ఎన్ని ప్రమిదలు వెలిగిస్తే అంత అందంగా ఉంటుంది కదా. ఇలా ప్రమిదలు వెలిగించడం ఎంతో ఆనందంగా మరియు తృప్తిగా కూడా ఉంటుందండి. ఎన్ని ఎక్కువ ప్రమిదలు వెలిగిస్తే అంత ఆనందంగా ఉంటుంది. పూజ మొత్తం కూడా పూర్తయిపోయిన తర్వాత ఈరోజు మా డాడీ వాళ్ళకి అమావాస్య రోజు కేదార్వ్రతం ఉందండి. అమావాస్య నోములు, దీపావళి నోములు అని కూడా అంటారు వీటిని. వాటి కోసం నేను అక్కడికి బయలుదేరుతున్నాను. నన్ను ఒక్కదాన్ని ఇంట్లో వదిలి మా వారు పిల్లలందరూ కూడాను క్రాకర్స్ కొనుక్కోవడానికి షాప్స్కు వెళ్ళిపోయారండి. ఈ వీడియో మొత్తం కూడా మా పాపే తీసింది. అక్కడ ఉన్న టపాసులన్నింటినీ కూడా ఇలా చక్కగా వీడియో తీసింది. దాన్ని ఎడిట్ చేయటం కూడా నాకు ఇష్టం లేక వీడియోని యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టేశాను. కరోనా స్టార్ట్ అయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత దీవాళీ ఇంత వైభవంగా జరుగుతుందనుకుంటా. చాలా మంది జనం ఉన్నారు, కోవిడ్ రిస్ట్రిక్షన్స్ తోనే జరుపుతున్నారండి. ఇక్కడ వీళ్ళకి నచ్చిన క్రాకర్స్ అన్ని కొనుక్కుని ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చారు. ఇలా క్రాకర్స్ అన్నిటినీ కొనుక్కుని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చారండి. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అందరం కూడాను క్రాకర్స్ కాల్చుకుని మా డాడీ వాళ్ళ ఇంటికి వెళ్తాము. అక్కడ వాళ్ళందరికీ కూడా కేదార్ వ్రతం ఉంది కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి.
కొనుక్కురావటం ఈజీ అయినండి, వీళ్ళకి పంచడం మాత్రం చాలా కష్టం. ఇప్పుడు చూడండి ఈ క్రాకర్స్ అన్నిటిని కూడా మా వారు వాళ్ళిద్దరికి కూడా సమానంగా పంచుతున్నారు. వీళ్ళిద్దరికే కాకుండా మూడో వాటా కూడా ఉంది చూసారా, అది మా మేనగోళ్ల కోసం. తనే ఇప్పుడు వీడియో తీస్తుంది, అందువల్ల తను అక్కడ లేదు. వీళ్ళందరూ కూడా పంచుకున్న క్రాకర్స్ అన్నింటిని ఇలా కాల్చుకుని చాలా ఎంజాయ్ చేశారండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన పండుగ దీపావళియే కదండి, అది కూడా క్రాకర్స్ కాల్చుకోవటం కోసమేననుకుంటా. వీళ్ళు మాత్రం క్రాకర్స్ కాల్చినంతసేపు కూడా చాలా ఎంజాయ్ చేశారు, ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. దయచేసి క్రాకర్స్ కాల్చినంతసేపు కూడా పిల్లలకి మాస్కులు ఏమన్నా యూజ్ చేయండి, దానివల్ల వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి పొల్యూషన్ వల్ల. అంతేకాకుండా పిల్లలకి కాటన్ క్లాత్స్ మాత్రమే వేయండి. అవే కాకుండా క్రాకర్స్ కాల్చినంతసేపు కూడాను బకెట్లలో వాటర్ని ఖచ్చితంగా ఉంచండి. ఇవే కాకుండా పిల్లలకి చెప్పులు వేసి ఉంచండి, దానివల్ల ఏమైనా వేడి ఉన్నా కాళ్ళకు అంటకుండా ఉంటాయి. ఇవన్నీ మీకు తెలియదని కాదండి, నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. దీపావళి సేఫ్గా చేసుకోవడానికి ఇవి ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్. చిన్నపిల్లలు క్రాకర్స్ కాల్చేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిదండి. స్టే సేఫ్, స్టే హెల్దీ. చూడండి మా ఇంటి దగ్గర క్రాకర్స్ పేల్చటం మరియు ఇంట్లో హడావిడి మొత్తం కూడా పూర్తయిపోయింది. డాడీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇది డాడీ వాళ్ళ పూజ రూమ్. ఆ తర్వాత డాడీ వాళ్ళు అందరూ కూడా కేదారవ్రతంలో కూర్చున్నారండి. కేదారవ్రతానికి సంబంధించిన పూజా కార్యక్రమాల మొత్తాన్ని కూడా ఈ వీడియోలో చూసేయండి. ప్రతి ఇయర్ ఖచ్చితంగా నానమ్మ, తాతయ్య, బాబాయి, పిన్ని, మా మమ్మీ, డాడీ వాళ్ళతో పాటుగా తమ్ముడు, మరదలు కూడా కూర్చుంటారండి. కానీ ఈ ఇయర్ మాత్రం బాబాయి, పిన్ని రావటం కుదరలేదు. నానమ్మ, తాతయ్య చనిపోయారు, అందువల్ల డాడీ, అమ్మ మరియు తమ్ముడు, మరదలు ఈ రోజు వ్రతంలో కూర్చున్నారు. వ్రతానికి సంబంధించిన ప్రసాదాలు అన్నీ కూడా వాళ్లే తయారు చేసుకున్నారు నేను వెళ్లేసరికి. ఆ తర్వాత పూజా కార్యక్రమం మొత్తం కూడా ఈ వీడియోలో చూసేయండి. హారతి ఇచ్చిన తర్వాత, పూజా కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత కేదార్ వ్రత కథను చెప్తున్నారండి. ఆ కథను మొత్తాన్ని కూడా మీరు కూడా వినండి. ఇలాంటి మహనీయులు 64 మంది మన భూలోకంలో నైవసారణ్యంలో కూర్చొని ఉండగా నారద మహాముని స్తోత్రాలు చేస్తూ మరి యొక్క వ్రతం అనుష్ఠిస్తే మనకు సకల పుణ్యాలు కలుగుతాయో చెప్పండి అని వీళ్ళంతా లేచి వెళ్ళి స్వామిని ప్రార్థించి నమస్కారం చేసి అడిగారట. అడిగినప్పుడు నారద మహాముని చెబుతున్నాడు, నాయన ఆశ్వీజ మాసంలో బహుళ అమావాస్య నాడు దీపావళి పండుగ నాడు యథావిధిగా ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఓ స్వామి తెలియంది మమ్మలను, మా బంధుమిత్రాదులను, మా పిల్లలను అందరినీ కూడా ధరింపజేయండి మహానుభావా అని చెప్పి పార్వతీ పరమేశ్వరుడు. పూజా కార్యక్రమంలో కింద చాటలో ఆకులు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మర్రాకు, మామిడాకు మరియు తమలపాకులు. వాటన్నిటిలో కూడా 21 రకాల బొట్లు పెడతారు. వాటితో పాటుగా 21 అరిసెలు ప్రసాదంగా చేస్తారు. వ్రతం అయిన తర్వాత వీళ్ళందరూ కూడా కూర్చున్న దంపతులు తోరాలు కట్టుకుంటారు. తోరాలను కూడా 21 పోగులు వేసి పసుపు రాసి 21 ముళ్ళు వేసి పూలు కడతారు. ఇలా అన్ని కూడాను 21 చేస్తారండి ఈ రోజు మొత్తం కూడాను. రక్ష రక్షో మహేశ్వర ఆత్మ ప్రదక్షిణ నమస్కారం కురియాదు విసారం సమర్పయామి. పూజా కార్యక్రమం మొత్తం కూడా పూర్తయిన తర్వాత ఇలా చేతులకి తోరాలు కట్టుకుని మెడలో కూడా తోరాలు వేసుకుంటారండి. ఆడవారు చేతికి పూలతో కట్టిన తోరాన్ని కట్టుకుని మెడలో పసుపు తోరాన్ని వేసుకుంటారు. మగవారు మెడలో ఎరుపు రంగు తోరాన్ని వేసుకుంటారు. ఇలా ప్రతి సంవత్సరం కట్టుకునే తోరాలన్నింటినీ కూడా జాగ్రత్తగా దాస్తారండి. ఇవి ప్రతి సంవత్సరం కూడా జాగ్రత్తగా ఉంచుకుని మరలా మరొక సంవత్సరానికి వ్రతంలోకి వాడుకుంటారు. వీటిని పొరపాటును కూడా పారేయరు, ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా వ్రతాన్ని ఆచరిస్తారండి. ప్రతి సంవత్సరం కూడాను ఆ పాత తోరాలతో పాటుగా మరొక జత కొత్త తోరాలను కొనుక్కుంటూ ఉంటారు. ఇలా తోరాలు కట్టుకోవడం పూర్తయిపోయిన తర్వాత పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాత స్వామివారికి మంగళహారతి ఇవ్వటం జరుగుతుంది. మంగళహారతి ఇచ్చిన తర్వాత వీరందరూ కూడా స్వామివారి దగ్గర ఏదైతే ప్రసాదం పెట్టారో ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఈరోజు ఉపవాసాన్ని విరమిస్తారండి. ఇది మా నాన్నమ్మ గారి ఫోటో. దీపావళి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత అమావాస్య గడియలు వచ్చాక అమావాస్య నోములు నోచుకుంటారండి మా డాడీ వాళ్ళు. అప్పటి వరకు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజ పూర్తయ్యేంత వరకు కూడా ఎటువంటి ఆహారం తీసుకోరు, ఉపవాసంలో ఉంటారు. పూజ అంతా పూర్తయిన తర్వాత స్వామివారి దగ్గర ప్రసాదం తీసుకుని ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ రోజు వీళ్ళ పూజా కార్యక్రమాలు మొత్తం కూడా పూర్తయిపోయినాయండి. పూజ పూర్తయిన తర్వాత వాళ్ళు, మేము అందరూ ప్రసాదం తీసుకుని ఈ రోజుకి దీపావళి పండుగను ఇలా జరుపుకున్నామండి.
ఇదే నా ఇంటి దీపావళి. మీరు కూడా ప్రతి సంవత్సరం ఇంతకన్నా వైభవంగా దీపావళి పండుగనే కాకుండా అన్ని పండుగలు కూడా వైభవంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్ టు జ్ఞానయోధి వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.